ఇందాక చెప్పారు మీరు జీవిత గారు ఉన్న టీమ్ లోనే ఆమె గొడవ పడి అందరి టీమ్ పోయి ఇచ్చేశారు అని 26 మందిలో ఆమె పోటీ చేస్తున్నది ఒక దానికి మీరు గెలిస్తే మీరు అయ్యేది ఎందుకు కాదు నేను గెలిస్తే 20 గెలిచిన వాళ్ళందరినీ ఈ పనికి ఒప్పుకొని గెలిచాం చెయ్యండి అదే పని నాకు వాళ్ళని టార్చర్ పెట్టడమే నా పని సరే ప్రభు గారు మీరు ఒక మాట చెప్తున్నా సార్ ఆ ప్యానల్ సమర్థించినా కానీ ఫాల్స్ ప్రామిస్ ఇస్తే నేను ఒప్పుకునేవాడు కాదు చెయ్యని మాట చేస్తానంటే నేను ఒప్పుకోను చేసే చెప్దాం చెయ్యింది మన వల్ల కాదు బిల్డింగ్ తీసుకొచ్చి ఒక పెద్ద ప్యాలెస్ కడతా ఉంటే అయ్యప్పైన హైదరాబాద్లో ఇవాళ జూబ్లీ హిల్స్లో గజం కొనాలంటే 3 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుందని నమ్మకం ఏమిటి మనం మాట ఇచ్చామో ఐదో కాదు 2000 గజాల స్థలం కొంచెం దూరం కోకాపేట సైడ్ అడవని పోయి కొని 100 మంది కళాకారులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారిని పోయి అడిగి మహాప్రభు మాకు స్థలం ఇవ్వండి మా డబ్బులతో మేము చేసుకుంటాం 100 మందికి ఇల్లు ఇస్తే ఎంత గొప్ప పనో పెద్ద మనసుతో మీరు ఆలోచించండి దీనికి కాంట్రాక్ట్ కోకాపేట మీకు తెలియదు మీకు రియల్ ఎస్టేట్ కాదు మీరు మీరు రిపోర్టర్ కాబట్టి మీకు తెలియదు కోకాపేట ఎంత ఉందో నాకు తెలుసు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా కాబట్టి సార్ నేను మాట్లాడినా 25 గురించి నేను 25 మాటలు మాట్లాడినా ఫాల్స్ ఉందో ఫాల్స్ లేదో అబద్ధమో నిజమో ఆత్మసాక్షిని మనస్సాక్షిని దైవ సాక్షిని నమ్ముకొని మాట్లాడండి అయ్యే పనులు మాట్లాడండి అన్నీ అనుకుంటాం స్కెచ్ బాగేస్తాం ప్రతి సినిమా అద్భుతంగా బొమ్మేస్తాం రూట్ అద్భుతంగా చేసుకుంటాం కానీ అన్నీ అవ్వవు ఎవరు కాదు మనమేంటి సార్ ఇంతమంది ఇన్ని కోట్ల మంది ఎంటర్టైన్ చేసేవాళ్ళని ఎవరి దగ్గర పోయి ఫండ్ తేవటం ఏంటి సార్ మన హీరోలు గోల్డ్ మైన్స్ ఉన్నారు ఇక్కడ వజ్రాలు కోహినూర్ డైమండ్స్ ఉన్నాయి ఆ వజ్రాలు ప్రకాశిస్తే ఇట్లాంటి ఎన్నో కడతాం మనం ఏ రాష్ట్రమో పోవాలంట అమెరికా పోవాలంట కెనడా పోవాలంట ఆస్ట్రేలియా పోవాలంట ఆడిని ఫండ్ అడగాలంట ఈ ఫండ్ అడగాలంట హైదరాబాద్ నడి ఒడ్డున గచ్చిబౌలి స్టేడియంలో ప్రోగ్రామ్ చేసి ఇల్లు కట్టొచ్చు నేను చెప్తున్నా